ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేందుకు రెండే రెండు కారణాలుంటాయి. ఒకటి ఆర్థిక లావాదేవీలు, మరొకటి అనైతిక సంబంధాలు. కాని ఇక్కడ చిన్నపాటి గొడవలను కక్షలుగా పెంచుకొని తనపై దాడి చేశాడన్న ఒకే ఒక్క కారణంతో తోటి స్నేహితులతో కలిసి ఓ యువకుణ్ణి అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా కత్తులు తల్వార్లతో నరికి హతమార్చారు. ఈ దారుణ సంఘటన నెల్లూరు నగరం స్టోన్హౌస్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వుడ్హౌస్ సంఘంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఏ సుబ్బారావు వివరాల మేరకు, వైఎస్ఆర్ నగర్ అరుంధతీయపాలెంకు చెందిన 23 ఏళ్ల బిడదవోలు మహేష్ పెయింట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ నగర్లో ఉంటున్నా అతడికి నగరంలోని వుడ్హౌస్ సంఘంలో స్నేహితులున్నారు. వారంలో 4-5 రోజులు సాయంత్రం సమయంలో వుడ్హౌస్ సంఘంలోని స్నేహితుల వద్దకు వచ్చి సరదాగా గడిపి వెళ్తుంటాడు. అక్కడి మహాలక్ష్మి గుడి వద్ద మహేష్తో పాటు మరో 6 మంది క్యారంబోర్డు ఆడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఎప్పటిలాగే స్నేహితులతో క్యారమ్స్ ఆడుతున్న మహేష్ను సుమారు 7 వ్యక్తులు ముసుగులు ధరించి బైక్లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న కర్రలు, రాడ్లు, తల్వార్లతో విచక్షణారహితంగా దాడి చేస్తుండటంతో స్థానికులు క్షణకాలం పాటు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. మహేష్ను వారు కసితీరా కత్తులతో దాడి చేసి ఇక చనిపోయి ఉంటాడు అని అక్కడి నుంచి తిరిగి బైకులపై వెళ్తుండగా కొందరు యువకులు, స్థానికులు వారిని పట్టుకునే యత్నం చేశారు. దాడి చేసిన వారంతా పారిపోగా ఓ బైక్ మాత్రం స్థానికులకు దొరికిందే. తీవ్ర రక్తస్రావం అవుతున్న మహేష్ను స్నేహితులు ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న స్టోన్హౌస్ పేట సీఐ సుబ్బారావు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను విచారించారు. స్థానికులు పట్టుకున్న బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి 3 బృందాలను ఏర్పాటు చేశారు. బైక్ దొరకడంతో ఆ ఒక్క క్లూతో సీఏ సుబ్బారావు విచారణ వేగవంతం చేశారు. మహేష్కు, చింటూ అనే వ్యక్తికి గతంలోనే పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ చింటూని ఆర్టీసీ వద్ద ఓసారి అటకాయించి దాడి చేశాడు. దీన్ని మనసులో పెట్టుకుని మహేష్పై అతడు కక్ష పెంచుకున్నాడు. అతడి కదలికలు అన్నీ గమనించిన చింటూ తన స్నేహితులతో కలిసి శుక్రవారం రాత్రి మహేష్ హత్యకు ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.